హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా గుడ్ న్యూస్ అండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది వీరందర ఖాతాలో కూడా వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని మూడో విడత డబ్బులు అయితే జంప్ చేసేందుకైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా శుభార్త అయితే చెప్పిందండి ఈ తేదీన వీరందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే జంప్ చేస్తుందండి సో ఏ తేదీన వీరికి డబ్బులు అయితే జంప్ చేస్తుంది అలాగే ఈసారి కొంతమందికి అయితే డబ్బులు అయితే పడడం లేదండి ఎవరికి డబ్బులు పడడం లేదు అనేది కూడా క్లారిటీగా అయితే తెలుసుకుందామండి లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేస్తాను తప్పకుండా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఇది ఫ్రెండ్స్ వీడియోలో సో ఫ్రెండ్స్ మనం ముందుగా చూసుకుంటే వైఎస్ఆర్ ఆసరా పథకం అనేది డ్వాక్రా రుణమాఫీ చేసేందుకైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరి కోసం అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఈ యొక్క ఆసరా పథకం అనేది మనకి ఇప్పుడు దాకా చూసుకున్నట్లయితే కనుక రెండు విడతల్లో డబ్బులు విడుదల చేయడం అనేది జరిగింది ఒక్కో విడతలో లక్ష ఇరవై ఐదు వేలు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక మూడో విడతలో చూసుకున్నట్లయితే కనుక డోక్రా మహిళలందరికీ కూడా మూడో విడతలో లక్ష ఇరవై ఐదు వేలు డబ్బులు అయితే రిలీజ్ ఇచ్చేయన్నారండి ఒక సంఘానికి మనం చూసుకుంటే పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి పది మంది డివైడ్ చేసుకుంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలైతే రావడం జరిగింది ఈ యొక్క డోక్రా రుణమాఫీ మనం వైఎస్ఆర్ ఆసరా పథకం చూసుకుంటే దీని కాన్సెప్ట్ ఏంటంటే మనకి నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు అనేది జమ చేసేందుకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఈ యొక్క ఆసరా పథకాన్ని అయితే మనకి ఎన్నికల టైంలో హామీ ఇచ్చింది ఇవ్వగానే మనకి తీసుకురావడం అయితే జరిగింది సో యాక్చువల్లీ మనకి ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో మనకి మూడో విడత అయితే పడాలండి కానీ మూడో విడతకి సంబంధించి మనకి రెండు వేల ఇరవై రెండులో అయితే డబ్బులు అయితే రిలీజ్ చేయలేదు ఇప్పుడు మనకి మనం చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం జనవరిలో దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే మొదలైంది మనకి ఇప్పుడు ఫిబ్రవరిలో ఎండింగ్ అయితే మొత్తం అంతా పూర్తి అవుతుందండి ఇక చూసుకుంటే మనకి మార్చి మొదటి వారంలోని యొక్క పథకాన్ని లబ్ధిదారులకి అకౌంట్లో అయితే వేయనున్నారండి సో సుమారు మనకి ఆరు వేల ఐదు వందల కోట్లు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే రిలీజ్ చేసిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సో అన్ని పథకాల్లో కాకుండా ఈ యొక్క పథకం అనేది భిన్నంగా అయితే ఉంటుందండి సో అంటే మనకి వేరే పథకాలు చూసుకుంటే ఆధార్ బేస్డ్ పేమెంట్స్ కింద అవుతాయి అవుతాయండి అందరికీ నేమ్స్ అందరి ఆధార్ కార్డులు సెలెక్ట్ చేసి ఒకేసారి వాళ్ళందరి అకౌంట్లో రిలీజ్ చేస్తారు ఇక్కడైతే వేరేగా అయితే ఉంటుందండి ఇక్కడ ఎట్లా అంటే మనకి వీళ్ళ సేవింగ్ అకౌంట్ ఏదైతే ఉంటుందో డాక్రా మహిళ సేవింగ్ అకౌంట్ ఆ అకౌంట్లో వీరిని వెరిఫై చేస్తారు లోన్లు ఎంత తీసుకున్నారు అని చెప్పేసి ర్యాండమ్గా సెలెక్ట్ చేసి వీళ్ళకి వీళ్ళకున్న లోన్ అమౌంట్ ఎంత రుణమాఫీ చేయాలన్న దానిపైన ఆధారపడి అయితే వేసేసి అయితే ఉంటుంది కాబట్టి ఈ యొక్క అనేది వీళ్ళ చెక్కుల ద్వారా అయితే రిలీజ్ చేయడం అవుతుందండి ప్రభుత్వం చెక్కుల ద్వారా డైరెక్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ బ్యాంకుల నుంచి మళ్ళీ వీరికి అయితే డోకర్ హంఫీ డబ్బులు అయితే అకౌంట్లో అయితే జమ చేయడం అనేది జరుగుతుంది సో దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక మార్చి మొదటి వారంలోనే ఒక డబ్బులు అయితే వేస్తానని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి మీకైతే తెలియజేస్తాను కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఇది ఫ్రెండ్స్ వీడియోలో